అనంతపురం జిల్లాలో ఈబీసీ దినోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి, కలెక్టర్ నాగలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురికి 15,000 రూపాయల చొప్పున ఈబీసీ వారికి చెక్కులు పంపిణీ చేశారు. సార్ ముందుకు రండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈబీసీ మహిళలు 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపల ఉన్నటువంటి అగ్రవర్ణాలలో ఉన్నటువంటి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు, ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలకు దాదాపు 590 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈబీసీ నేస్తం ద్వారా, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా ఈరోజు అందజేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపడుచులు, అక్క చెల్లెమ్మల బాగు కోసం వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ప్రతి ఇంట సుఖ సంతోషాలు వెలిసి ఉండాలా, ప్రతి కుటుంబం కూడా ఆనందంగా ఉండాలనే ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు తను ఏ రోజైతే పదవీ ప్రమాణ స్వీకారం చేశాడో ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ పెన్షన్ కానివ్వండి, జగనన్న అమ్మఒడి కానివ్వండి, వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, వైఎస్ఆర్ కాపు నేస్తం కానివ్వండి, ఇలాంటి ప్రతి పథకంలో కూడా, మరి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు, ఈ ప్రతి పథకంలో కూడా మహిళలకు అగ్రతాంబూలం ఇస్తూ మొదటి స్థానం కల్పిస్తూ వారికి చేదోడుగా ఉండడానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగానే మరి ఎన్నికల మేనిఫెస్టోలో లేని అంశాలు కూడా, ఎన్నికల్లో హామీ ఇవ్వకుండా కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేద మహిళలు ఎవరైతే ఉన్నారో, 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈరోజు దాదాపు 390,000 మందికి పైగా 589 కోట్లు రూపాయలు ఈరోజు వారి ఖాతాల్లో జమ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఏ రాజకీయ పార్టీ అయినా మరి ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చని సందర్భాలు గతంలో చూసాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలలో హామీ ఇవ్వకపోయినా కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణాల మహిళలందరికీ కూడా, 45 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ కూడా ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు, ఈ 3 సంవత్సరాల్లో 45,000 రూపాయలు ఇచ్చే విధంగా ఈబీసీ నేస్తాన్ని మరి డిజైన్ చేసి వారికి మొదటి విడతగా ఈరోజు 500